హలో ఎవరీవన్, వెల్కమ్ టు సుబ్బుసాల్వ్స్. నేను మీ ఆర్కిటెక్ట్ ప్రమోద్ కొండపల్లి. సో మన వీడియోలో వచ్చేసి ఏంటంటే, ఈరోజు మీ పెట్ ఏదైతే ఉందో పక్కని ఏదన్నా సరే దేనికైనా సరే బాత్ ఎలా చేయించాలనేది నేను మీకు ఇందులో చూపిస్తున్నాను. మిగతా డాగ్స్ గురించి పక్కన పెడితే, మా డాగ్ అయితే మా డాగ్ అనకూడదు బ్రౌనీని, మా బ్రౌనీ అయితే మా పెట్ వచ్చేసి దీన్ని మనిషి కన్నా ఎక్కువగా ప్యాంపరింగ్ అయితే చేయాలి దీనికి. సో దానికి తగ్గట్టు దీనికి బాత్ని స్నానం చేయించడం కానీ తినిపించడం కానీ, అసలు ప్యాంపరింగ్ అయితే మామూలుగా కదా బుజ్జగించడం, దీన్ని చాలా అంటే చాలా చేయాలి. లేదంటే ఊరుకోదు అనమాట, అలుగుతుంది అరుస్తుంది, చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది అనమాట. నైంటీస్ కిడ్స్కి అయితే అందరికీ బాగా తెలుసు హచ్చి కుక్క పగ్గ అనమాట. సో దీనికి బాతింగ్ చేయించే ప్రొసీజర్ అయితే మొత్తం అంతా ఇందులో చూపిస్తాను అనమాట. సో మీ పెట్స్కి ఎట్లకన్నా సరే ఒక పేలు కానీ పైన పురుగులు కానీ ఏమైనా పాకుతున్నట్టు అనిపించినాయి అంటే అది గోక్కున్నట్టు కొద్దిగా స్క్రాచ్ ఇచ్చింగ్స్ అది చేసుకుంటుందంటే ఆ డాగ్కి లోపల కంపల్సరీ పేలు లాంటివి కానీ ఇన్సెక్ట్స్ ఇవే ఉంటాయి అనమాట చిన్న చిన్న. సో ఆ ఇన్సెక్ట్స్ పోవాలంటే ఇక్కడ లిక్విడ్ చూపిస్తున్నాను కదా, ఈ లిక్విడ్ వచ్చేసి మీకు 2-3 ml వేసుకుంటే సరిపోద్ది అనమాట. 2-3 ml వాటర్లో వేసుకుని ఒక 10 మినిట్స్ వదిలేయాలన్నమాట. వదిలేసిన తర్వాత సాఫ్ట్ టాక్స్ మనకి షాంపూ ఒకటి ఉన్నది, ఆ షాంపూని ఇక్కడ చూపించిన విధంగా వీటికి అప్లై చేయాలన్నమాట. వాటర్లో పోసి అప్లై చేయొచ్చు, వెట్ చేసిన తర్వాత దీన్ని, లేదా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు మనం బాత్ చేసుకున్నట్టే. అప్లై చేసిన తర్వాత మీకు చూసారా మిగతా డాగ్స్ అయితే కొద్దిగా గమ్ముని ఇది అవుతాయి, అంటే ఐ మీన్ కొద్దిగా జల్లు బాత్కి రావన్నమాట. అండ్ మీరు హెడ్ మీద నుంచి చేయించకూడదు డైరెక్ట్గా, కళ్ళు అవి కూడా మండుతూ ఉంటాయి డైరెక్ట్గా. వానికి ఏంటంటే క్లాత్తో వెట్ క్లాత్తో తుడవాలి, షాంపూ ఉన్న వెట్ క్లాత్తో, స్మెల్ అది కూడా పోవటానికి. ఈ షాంపూ పెట్టిన తర్వాత కూడా మీరు అంతా ఫుల్గా రుద్ది దీనికి అప్లై చేసిన తర్వాత మసాజ్ కింద చేసాక స్మూత్గా ఒక 10-15 మినిట్స్ వదిలేయాలన్నమాట. అలాగా వదిలేస్తే దీని మీద ఉన్న పేలు కానీ అవి ఇవి అన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి, లేదా చనిపోతాయి అన్నమాట. సో దాని తర్వాత మీరు నీళ్లు పోసి లైట్గా కోమ్తో ఇలా దూకుంటూ స్నానం చేయించాలన్నమాట దీనికి. అండ్ యూజ్ చేసేటప్పుడు వాటర్ వచ్చేసి ఎప్పుడు మీరు డ్రై వాటర్, హాట్ మరీ హాట్ వాటర్ కాకుండా కోల్డ్ వాటర్ కాకుండా ఒక మీడియంగా కొద్దిగా వార్మ్ వాటర్ అయితే మీరు యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట బాత్ చేయించడానికి. ఇది చూసారా ఎంత బుజ్జిగా బాత్ చేయించుకుంటుందో మొత్తం అంతా మా బ్రౌనీ, మొత్తం కాలు కింద పైన మొత్తం అంతా నీట్గా ఇలాగా బాతింగ్ చేయించాను అనమాట. దీనికి మర్యాదలు మట్టుకు ఎక్కడ తగ్గకూడదు, అసలే రెస్ట్ గోదావరి పాప కదా. సో 10 మినిట్స్ అయిన తర్వాత మనం తీసుకుని వెళ్ళి ఇక్కడ ఒక కింద టవల్ లాంటిది వేసి దాని మీద కూర్చోబెట్టి పైన ఇంకో టవల్తో ఫుల్గా రఫ్ చేస్తే క్లీన్ చేయాలన్నమాట వీడికి. ఫుల్ అసలు డ్రై అయిపోవాలి, పైన ఏమి ఉండకూడదు అనమాట తడి కానీ ఏది, లేదంటే మనం డ్రైయర్ పెట్టుకుని దీన్ని కూల్ చేసుకున్నా పర్లేదు అనమాట. డ్రైవర్ పెట్టుకుని దీన్ని డ్రైవర్ పెట్టి దీన్ని వెట్నెస్ అంతా కూడా పోగొట్టాలి మొత్తం అంతా. ఏంటంటే కానీ స్నానం చేసిన రోజునైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కూడా గమ్మున చేయదు అనమాట, అమ్మగా పడుకుంటుంది ఒంట్లో బరువు అంతా తగ్గిపోయినట్టు ఉంటుంది ఫ్రీగా. వీటిలో కూడా నాకన్నా మమ్మీకి అయితే బాగా క్లోజ్ చూసారు కదా, మీద మరి నీట్గా చూపించుకుంటుంది.